మీ కంపెనీ మెంబర్లు కానీ కింద ఫోటోలు ఇచ్చాయి కదా, ఇక మీ ఫోటోలు పెట్టుకోవాలి కింద పెట్టాలి. ఏవైతే సంక్షేమ సంఘం ఉన్నది కదా, ఉన్నది కానీ ఉన్నదే ఫోటోలు పెట్టాలి. సీరియల్ ఇక పెట్టాలి సార్, మొత్తం పెట్టుకోలేదు. సందీప్ కింది పెట్టు పోస్టర్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం నిర్వహణలో మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి జాగరణోత్సవ్ అనే పేరిట, ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా జాగరణ ఉంటారు కాబట్టి జాగరణ ఉండడం మూలంగా ఎంతో పుణ్యఫలం. అంటే ప్రతి నెల ఒక మాస శివరాత్రి వస్తుంది, అన్ని మాస శివరాత్రుల్లో ఉపవాసాలు కానీ జాగరణ కానీ చేయలేకపోయినటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి రోజు జాగరణ చేస్తే అంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాల్లో చెప్పబడింది. అందుకని ఎవరు ఎప్పుడు ఉపవాసాలు ఉన్నా జాగరణ చేసినా చేయకపోయినా ఆ రోజు మాత్రం తప్పనిసరిగా ఆ శివుని పూజిస్తూ జాగరణ చేయడం అనేది హిందూ సాంప్రదాయంలో వస్తున్నటువంటి ఆచారం. అందుకని ఆ రోజు కూడా అంటే మహాశివరాత్రి రోజు జాగరణ ఎవరైతే చేయదలుచుకున్నటువంటి భక్తులు ఎటువంటి అంటే నిద్రావస్థకు లోను కాకుండా ఉండడం కోసం, ఆ శివుని పట్ల తమ భక్తి ప్రపత్తులను ప్రదర్శించడం కోసమే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం నిర్వహణలో గత సంవత్సరం కూడా జాగరణోత్సవం నిర్వహించారు చాలా ఘనంగా తెల్లవారేంత వరకు కూడా. ఈ సంవత్సరం కూడా అన్నవారి కోరిక మేరకు, మన గౌరవ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారి కోరిక మేరకు ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యాన్ని ఉద్దేశించి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నగారు గౌరవనీయులు కోరుకంటి చందర్ గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మనతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఏటా నిర్వహించేటువంటి మహాజాగరణోత్సవాన్ని విజయమ్మ ఫౌండేషన్ మరియు రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 1వ తారీఖు నాడు నిర్వహణ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి విధంగా కళాకారులు భక్తి శ్రద్ధలతో భక్తి భావంతో ఉన్నటువంటి పాటలు మరియు నృత్య పోటీలను ఈ యొక్క కార్యక్రమంలో గతంలో కూడా నిర్వహించడం జరిగింది. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెమోటో మహాజాగరణోత్సవం కార్యక్రమంలో మనం ఇవ్వబోతున్నాం కాబట్టి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి అదేవిధంగా డివిజన్ స్థాయిలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారులకు ఈ యొక్క కళా ఉన్నటువంటి వాళ్లకు కళా పోషకులైనటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం కొద్ది కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు పండుగ పర్వదినం కాబట్టి అందరూ కూడా భక్తిభావంతో ఉండేటువంటి పాటలను భక్తిభావంతో ఉన్నటువంటి నృత్యాలను మాత్రమే నిర్వహణ ఉంటుంది కాబట్టి క్లాసికల్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కూడా మేము ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉన్నది. స్థానిక ప్రతి సంవత్సరం నిర్వహించినటువంటి విధంగానే మన ప్రధాన చౌరస్తాలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉదయం సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది.